దేవునికి స్తోత్రము కలుగునుగాక దినం వాక్య భాగం మత్స్సు వార్త మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చనం యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చను ఇప్పటికి కానిమ్ము అంటే అతడు అలాగూ కానిచ్చను కనుక మాట విని ఆజ్ఞానుసారంగా నెరవేరిస్తే అది ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇప్పటికి కానిమ్మంటే ఎటకొట పోనిమ్ము అని అనలేదు కానీ ఆయన చెప్పినట్లే ఆయన చేసి ఉన్నాడు కానా ఇందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారికి ద్రాక్షారసం లేదని శిష్యులతో అడిగినప్పుడు వారికి ద్రాక్షార అయిపోయిందని చెప్పినప్పుడు ఏసు అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకను రాలేదనెను అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆయన చెప్పినది చేయుడనను అలాగ చేసినందువల్ల నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి నీళ్లతో నింపమన్నాడు ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి చెప్పింది చేస్తే వచ్చే ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఈ మాటలు దేవుడు దీవించనుగాక